జే బ్రాండ్ తెచ్చి నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీశాడని వైఎస్ జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతుల్లో పెట్టుకుని కోట్లు వెనకేశారని, అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామని, బీసీలకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామని, నాసిరకం బ్రాండ్లు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి క్వార్టర్ 99 రూపాయలకే పెడుతున్నామని, అలాగే తాగద్దు అని కూడా చెబుతున్నామని, 100 కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్తీ చేసేది వీళ్ళే, ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసరం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళు నేను చూశాను, పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా, ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా, అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.